శ్రీగూరుభ్యో నమ సద్గురు శ్రీ శ్రీ శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీపాదుం పూజయామి నమమాతృభ్యో నమ శ్రీపితృభ్యో నమ శ్రీగరుభ్యో నమ నమో బ్రహ్మాదిభ్యో శ్రీగరుభ్యో నమరు కవలం వైబ్రంట్ భక్తి ప్రేక్షకులకి దైవ మానుషరు శీర్షికకు స్వాగతం కంచికామకోటి పీఠానికి అరవై ఎనిమిదవ పీఠాధిపతిగా భాసిలినటువంటి సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క దివ్య లీలను ప్రస్తావిస్తూ పరమాచార్య స్వామివారు మహాస్వామివారు అని పిలువబడేటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ఎనలేని భక్తి ప్రపత్తులు కలిగినటువంటి శిష్యులు కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఉన్నారు ఒక భక్తుడు అందులో తన కుమారుడికి చంద్రశేఖరుడు అనేటువంటి పేరు పెట్టుకున్నాడు ఆయన ఆ చంద్రశేఖరుడు అనేటువంటి ఆ పేరు నేను పెట్టుకున్నాను స్వామి అని స్వామివారి దగ్గరకు కూడా వచ్చి ఆ భక్తులు ఉండేటువంటి ఊరికి దగ్గరలోనే ఒకరోజు స్వామివారు బస చేశారు వారి యొక్క విజయయాత్రలో భాగంగా ఆ రోజు స్వామివారు అక్కడ బస చేసి ఉన్నారు అందరూ కూర్చుని పూజ అయ్యింది శిష్యులతో కూర్చుని స్వామివారు చక్కగా మంచి మాటలన్నీ వారికి విన్నవిస్తూ మంచి మాటలు వారికి తెలియజేస్తూ వారితో సంభాషిస్తున్న సమయంలో హఠాత్తుగా స్వామివారి యొక్క ఆలోచన సరళి మారిపోయి వారి ముఖంలో ఒక గాంభీర్యం కనిపించి అరే నాకు యముడు కనిపిస్తున్నాడు రా ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా అవాక్ అయ్యారు అదేమిటి స్వామి మీకు యముడు కనిపించడం ఏమిటి స్వామి సాక్షాత్తు మీరు అంతగాంతకుడైనటువంటి యముడు కదా అదేమిటి స్వామి మీకు యముడు కనిపించడం ఏమిటి స్వామి అంతకాంతకుడైనటువంటి శివుని వంటి వారే కదా మీకు మిమ్మల్ని చూసి ఎముడు దూరంగా వెళతాడు కానీ మీ దగ్గరకు వస్తాడా అని అడిగారు స్వామివారిని శిష్యులందరూ కూడా కానీ స్వామివారు ఏమి మాట్లాడకుండా మౌనంగా జపం చేసుకుంటూ మౌనంగా ఉన్నారని ఏదో పీడ కలిగి ఉంటుంది లేదా ఒక పీడకలో ఒక తప్పుడు ఆలోచన ఏదో వచ్చి ఉంటుంది ఆ దోషం పోవడానికి ఏమో స్వామివారు జపం చేసుకుంటూ ఉండుంటారు అని స్వామివారు మౌనంగా కూర్చుని ఉన్నారు ఈ లోపల స్వామివారు మళ్ళీ ఇంకొక మాట అన్నారు నేను కుహనా సన్యాసిని కదయ్యా యముడికి ఆ కుహనా సన్యాసి పనికిరాలేదేమో అందుకే నా దగ్గరికి రావడానికి ఇష్టపడటం లేదన్నాడు వెంటనే అక్కడ ఉన్నటువంటి శిష్యులు అక్కడ అంతర్లీనంగా జరుగుతున్నటువంటి అంతర్మథనం ఏమిటో తెలియక స్వామి మీరు సాక్షాత్తు భగవత్ స్వరూపులయ్యా మీరు కుహనా సన్యాసులు ఏమిటి స్వామి నడయాడే దైవముగా మేమందరం కొలుచుకుంటుంటున్నటువంటి సాక్షాత్తు చంద్రమౌళేశ్వర స్వరూపమయ్యా మీరు అని వారికి విన్నవించుకోవడం జరిగింది మీరు పరాచికాలు ఆడుతున్నారా మాతో స్వామి అని వారికి ఒకంత ఆందోళనగా అడిగారు అక్కడ కొంతసేపు అయిన తర్వాత ఈ ఈ చర్చ ఈ సంఘటనలన్నీ ముగిసి కాస్త సద్దుమణిగిన తర్వాత ఒక దుఃఖమైనటువంటి వార్త ఒకటి మఠానికి చేరింది ఏమిటి అంటే ఏ సమయానైతే యమదర్శనం గురించి స్వామివారు అక్కడ శిష్యులతోటి చర్చిస్తున్నారో అదే సమయములో అమితమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగి తన కుమారుడికి చంద్రశేఖరుడని పేరు పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి ఆ కుమారుడైన చంద్రశేఖరుడు విగత జీవుడయ్యారు అతను దాటిపోయాడు అల్పాయుష్ కలిగినటువంటి వారికి తన యొక్క పేరు పెట్టడానికి స్వామివారు సమ్మతించి ఆ వ్యక్తిని తరింప చేసి అదే పేరుతో ఉన్నటువంటి తనని కోణా సన్యాసిగా చెప్పుకుంటూ ఆ బిడ్డవా ఆ బిడ్డకు ఉన్నటువంటి చిన్నపాటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తాను ఇక్కడ కూర్చుని అక్కడ ఆ అంత ఆ అంతకుడైనటువంటి ఆ యముడితోటి ఆ కర్మదోషాన్ని తొలగించి అతనికి ఉత్తమ గతులు కలిగించడానికే ఆ సమయంలో స్వామివారు ఆ విధమైనటువంటి ప్రస్తావన తీసుకువచ్చారు అని అప్పుడు శిష్యులకి అర్థమైంది ఆ పిల్లవాడిలో ఉన్నటువంటి తన అంశను ఉపసంహరించుకున్నారాయన కుహనా సన్యాసి అన్నల్లో ఆంతర్యము తన అంశ పిల్లవాడిలో ఉన్నది అక్కడ ఉన్నది సన్యాసి కాదు బాలుడు ఆ బాలుడు ఇంకా సన్యాసిని స్వీకరించలేదు అందుకని ఆ కుహనా సన్యాసి అనేటువంటి మాటకి ఆ అంశను తొలగించిన తర్వాత అతనున్నటువంటి దోషాలు తొలగించి తన మంత్రశక్తితోటి అప్పుడు అతన్ని జన్మరాహిత్యం వైపు నడిపించారు కదా స్వామివారు అని అప్పుడు శిష్యులకి అర్థమైంది ఇంతటి మహత్తు కలిగినటువంటి స్వామివారి యొక్క పాదాలకి ప్రణమిల్లి మనల్ని మనం సమర్పించుకోవటం కంటే చెయ్యదగినటువంటి మహత్కార్యం ఏముంటుంది ఒక్కసారి ఆలోచించండి ఇలా అంతటి భక్తి తత్పరత అలాంటి మహనీయమైనటువంటి ఒక లక్షణం మనకు ఉండాలి అంటే మనకు కావలసింది ఏమిటి అంటే ఆ పరమాచార్య స్వామి వారి పాద పద్మముల ఎందు సాక్షాత్తు కామాక్షి స్వరూపులైనటువంటి మహనీయుని యొక్క పాద పద్మముల ఎందు అమితమైనటువంటి భక్తి వాత్సల్యము ఉండడము పెట్టడము అది మాత్రమే మన ధర్మం ఎందుకని కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నట్టు నా కర్తవ్యము నా గురుపాదముల ఎందు నా భక్తిని అయితే నన్ను కాపాడే నీడగా నన్ను రక్షించే దైవము ఎప్పుడూ నా ఎడలో ఉంటుందన్న విశ్వాసమే నా భక్తికి తార్కాణమవుతుంది ఇంతటి విశేష భక్తిని నిష్కల్మష హృదయంతో మనం అవగతం చేసుకుని దానిని ఆచరణలో పెట్టి ఒక ఉత్తమమైనటువంటి ఉత్తమమైన ఉత్తమమైనటువంటి సన్మార్గములో మనందరం నడిచి సమాజాన్ని ఉత్తమ మార్గంలో నడిపించేటువంటి బాధ్యతను స్వీకరించాలని ప్రార్థిస్తూ సర్వం శ్రీ మహా త్రిపుర సుందరీదేవి దివ్య పాదార విందార్పణమస్తు